IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రుల భేటీ, నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద రగడనే సృష్టిస్తూ ఉంది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్లో భేటీ గురించి కొన్ని కీలకమైనటువంటి అంశాలైతే ప్రస్తావించడం జరిగింది. ఈ భేటీని లైవ్ ఇవ్వాలంటూ కూడా బొత్స సత్యనారాయణ కోరడంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్ నాయుడు కూడా ట్విట్టర్లో ఆయన బొత్స సత్యనారాయణ అయితే విమర్శించడం జరిగింది. వైసీపీ పార్టీని కూడా విమర్శించడం జరిగింది. మొత్తంగా ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ టూర్ అనేది రాజకీయ రగడ కొనసాగుతూనే, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్విట్టర్లో కొద్దిసేపటిమే ఒక ట్వీట్ని అయితే పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని భేటీ అవుతున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసును అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర మీదకి రావడం జరిగింది, తెర మీద తీసుకురావడం జరిగింది. ట్విట్టర్లో ఓటుకు నేటుకు సంబంధించి ఆ కేసు వల్ల ఏపీ ఎంత మేరకు నష్టం కలిగింది, ఎంత మేరకు నష్టపోయింది అనేటువంటి విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. కొద్దిసేపటిమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టినటువంటి పోస్ట్ అన్నమాట ఇది. 2015లో ఓటుకు కోట్లు కేసుతో నారా చంద్రబాబు నాయుడు ఆడియో వీడియోలతో దొరికిపోయిన ఘటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 150,000 కోట్లకు పైగా నష్టపోయింది. ఒక తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగింది అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఇక్కడ ఓటుకు నోటు కేసును అయితే తెర మీదకి తీసుకురావడం జరిగింది వైసీపీ పార్టీ. ఎందుకంటే హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 150,000 కోట్ల పైచీలకు నష్టపోయిందంటూ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ఉంది. ఒకటి, ఓటుకు నోటు కేసు వల్ల తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కొనబోయి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి రావాల్సి వచ్చింది. ఏపీకి రావాల్సిన షెడ్యూల్ 9-10 సంస్థల విషయం తేలకుండానే హైదరాబాద్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజన, వాటి ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, వీటి ఆస్తుల విలువ 106,199 కోట్లపైనే. ఇంకా షెడ్యూల్ 10కి సంబంధించి సంస్థలు ఆస్తులు 142 కోట్లు ఉండగా వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం మరో 39,191 కోట్లు. ఇవి కాక విభజన చట్టంలో లేని ఆస్తులు మరో 12, వీటి విలువ మరో 1,17,59 కోట్లు. మొత్తంగా నారా చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడం వల్ల హైదరాబాద్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఏపీకి సంబంధించి అప్పట్లో తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున కూడా నష్టపోవాల్సి వచ్చిందంటూ కూడా 150,000 కోట్ల పైచిలకు ఏపీ కోల్పోయిందంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ టూర్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. గతంలో ఈ హైదరాబాద్కి సంబంధించి ఉమ్మడి రాజధానికి ఉన్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దొరికిపోవడం వల్ల ఏపీకి కట్టుబట్టలో రావాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ఏపీ పెద్ద మొత్తంలో చాలా కోల్పోయిందని, చాలా సంస్థల విభజన జరగకుండా ఆగిపోయిందని, వాటి యొక్క విలువ 150,000 కోట్ల పైచిరుకు ఉంటుందని, ఈ 150,000 కోట్లను ఏపీ కోల్పోయిందంటూ కూడా వైసీపీ పార్టీ విమర్శిస్తుంది. ఈ వైసీపీ పార్టీ చేసినటువంటి ఈ ట్విట్టర్ పోస్ట్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తిప్పుకొడుతుందో చూడాలి మరి.